సాయిరామ్ శ్రోతలందరికీ పునఃస్వాగతం. 24 గంటల తెలుగు ప్రసారాల దశమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జూలై 25వ తేదీ నుండి జూలై 31వ తేదీ వరకు ఆధ్యాత్మిక వనిలో అష్టపుష్పాలు శీర్షికన ప్రసారమవుతున్న ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలలో 4వ పుష్పమైన క్షమపై నేటి సాయం సంధ్య కార్యక్రమాలకు మీ అందరికీ సాదర స్వాగతం పలుకుతున్నది మీ అక్షయ. హార్ట్ నెవర్, ఎన్నడూ నొప్పించకు, స్వామి మనకిచ్చిన అద్భుత సందేశమది. నాలుక మీద అదుపు లేకపోతే అన్నీ అపార్థాలే, అనర్థాలే. మనస్సు విరిగితే అంతే సంగతులు. దానికి విరుగుడు జరిగినది మరిచిపోవడం, పోనీలే అని మన్నించడం. ఈ రెండు కనపడని క్షమాగుణానికి బయటకు కనిపించే రూపాలు. మనసులను కలిపిన వంతెన. చిన్న కథ వినిపిస్తున్నవారు వై సుకృతి, హైదరాబాద్. సాయిరామ్, నా పేరు సుకృతి. నేను ఈరోజు మనసులను కలిపిన వంతెన అనే ఒక కథ చెప్పబోతున్నాను. ఒక ఊర్లో రత్తయ్య, ముత్తయ్య అనే ఇద్దరు సోదరులు ఉండేవారు. వారి పొలాలు పక్కపక్కనే ఉండేవి. వాళ్ళ ఇల్లు కూడా పక్కపక్కనే ఉండేవి. చాలా కాలం వాళ్ళిద్దరూ ఏ పొరపుచ్చాలు లేకుండా హాయిగా ఉన్నారు. అనుకోకుండా ఒకరోజు ఏదో చిన్న విషయానికి వాళ్ళ మధ్య గొడవ మొదలైంది. గత 50 ఏళ్ళుగా కలిసి ఉంటున్నా వాళ్ళ మధ్య అంత పెద్ద గొడవ ఎప్పుడూ అవ్వలేదు. ఆ రోజు వరకు వాళ్ళిద్దరూ తమ పొలాల్లో కలిసే పనిచేసుకునేవారు. వ్యవసాయంలో తమకున్న అనుభవాన్ని ఒకరితో ఒకరు పంచుకుంటూ, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, పంటను కూడా చెరిసగం తీసుకుంటూ హాయిగా గడిపేవారు. అసలు గొడవంతా చిన్న అపార్థంతో మొదలైంది. అలాంటివి అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. కానీ వీళ్ళ గొడవ రోజు రోజుకు పెరిగి పెద్దయ్యి నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే వరకు వెళ్ళింది. చివరికి ఇద్దరి మధ్య మాట లేకుండా పోయాయి. ఒకరోజు ఒక వృద్ధుడు పెద్దవాడైన రత్తయ్య ఇంటి తలుపు కొట్టాడు. అతను ఒక వడ్రంగి. అతని చేతిలో పనిముట్లన్నీ ఉన్న పెట్టె ఉంది. రత్తయ్య తలుపు తీయగానే, అయ్యా నాకేమైనా పనిస్తారా, మీ ఇంట్లో మరమ్మతుల పని ఏదైనా ఉంటే చెప్పండి అని అడిగాడు. రత్తయ్య పని లేకే, నేను పని చెప్తాను, అది చెయ్యి అంటూ ఆ పని ఏమిటో వివరించాడు. ఆ వాగు చూసావా, దాని అవతల ఉన్న పొలం మా తమ్ముడు ముత్తయ్యది. మొన్న మొన్నటిదాకా మా రెండిళ్ళ మధ్య అంతా పచ్చగా ఉండేది. వాడిప్పుడు వాగును మళ్లించి మా పొలాల మధ్య సరిహద్దు ఏర్పాటు చేశాడు. అదంతా నా మీద ద్వేషంతో చేశాడులే, నేను మాత్రం ఊరుకుంటానా? సరే, అదలా ఉంచు. ఆ గాడి పక్క చెట్లు చూసావా, వాటితో నువ్వు పదడుగుల ఎత్తుండే దడి కట్టాలి. జన్మలో వాడి మొహం నాకు కనపడకూడదు. వృద్ధుడు అదంతా విని ఆలోచించుకుంటూ కాసేపు మౌనంగా ఉన్నాడు. చివరికి సరే అన్నాడు. రత్తయ్య వడ్రంగిని, అతన్ని సామాన్లని చెట్ల దగ్గర వదిలిపెట్టి కారు తీసుకుని ఏదో పని మీద పట్టణం వెళ్ళాడు. అతను తిరిగి వచ్చేసరికి వృద్ధుడు పని పూర్తి చేసేశాడు. బాగు దగ్గరికి వస్తూనే రత్తయ్య నిర్ఘాంతపోయాడు. నోట మాట రాలేదు. తను దడి కావాలన్న చోట దడి లేదు, ఒక వంతెన ఉంది. రెండు పక్కల చక్కగా నగిషి చెక్కిన కమ్మీలతో ఎంతో సొగసుగా ఉంది. రత్తయ్య వచ్చిన సమయానికే అతని తమ్ముడు ముత్తయ్య కూడా అక్కడికి వచ్చాడు. ఎంతో ఆనందంగా వంతెన మీద నుంచి ఇవతలి ఒడ్డుకు వచ్చాడు. ముత్తయ్య అన్నగారి చేతులు పట్టుకొని, నువ్వు నిజంగా ఎంతో మంచివాడివి, నేను నిన్ను అనరాని మాటలు అన్నాను, నీ మీద ద్వేషంతో మన పొలాల మధ్య వాగును మళ్లించి అడ్డుగా చేశాను, నేను చేసిన పనులకు కోపంతో నువ్వేం చేస్తావో అనుకున్నాను, కానీ ఎంతో ఓర్పు సహనంతో నా తప్పులను క్షమించి మన మధ్య దూరం తగ్గించటానికి ఈ వంతెన కట్టించావు, నేను నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను అని ఎంతో బాధపడ్డాడు. ముత్తయ్య చెప్తున్నది రత్తయ్యకి ఏమీ అర్థం కాలేదు. అసలేం జరుగుతోందో తనకు బోధపడలేదు. తను దడి కట్టమని ఆ వృద్ధునికి చెప్పాడు కదా, మరి ఈ వంతెన తను కట్టించానని తమ్ముడు అంటున్నాడేంట అని ఆలోచనలో పడ్డాడు. అన్నదమ్ములను కలపటానికే ఆ వృద్ధుడు ఇలా చేశాడని
రత్తయ్యకి అప్పుడు అర్థమైంది. తమ్ముడు చేతులు పట్టుకుని తనను క్షమించమని ఏం చెప్పిందో అంతా వివరంగా చెప్పాడు రత్తయ్య. ఆ వృద్ధుని ఉన్నతమైన ఆలోచనే వారిద్దరి మధ్య క్షమాగుణాన్ని పెంచి మార్పుకి కారణమని తెలుసుకున్నారు. ఇంతలో ఆ వృద్ధుడు అక్కడి నుండి వెళ్ళిపోవటానికి సిద్ధమయ్యాడు. అన్నతమ్ములిద్దరూ, అయ్యా మీరు మాతో మరికొన్ని రోజులు ఉండండి, మీరు బాగు చేయాల్సినవి ఇంకా ఎన్నో ఉన్నాయి అని వేడుకున్నారు. దానికి ఆ వృద్ధుడు, తప్పకుండా ఉండేవాణ్ణి, కానీ నేను కట్టాల్సిన బ్రిడ్జులు, బాగు చేయాల్సినవి ఇంకా ఎన్నో ఉన్నాయి అని అక్కడి నుండి బయలుదేరాడు. ఈ కథలో నీతి వెరీ సింపుల్. అహంకారం మనలోని ప్రేమను వెనక్కి నెట్టి మనని అయిన వాళ్లకు దూరం చేస్తుంది. మనం అలా ఎన్నడూ జరగనివ్వద్దు. క్షమించడం నేర్చుకుందాం. జరిగిపోయింది మార్చలేము, కానీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవచ్చు. నిజమైన బంధాన్ని ఏ కలహాలు విడదీయలేవు. అవసరమైనప్పుడు వంతెనలు నిర్మించుకొని చిరునవ్వుతో దాటి వెళ్దాం. జై సారా. ఎదుటి వారిని విమర్శించడం ఎంత తేలికో, మనలోని లోపాలను గుర్తించడం అంత కష్టం. అలా గుర్తించడానికి మనలోని అహంకారం అడ్డు వస్తుంది. మనదే రైటు, ఎదుటి వారిదే తప్పు అనుకునేలా చెయ్యిస్తుంది. అపార్థాలకి దారి తీస్తుంది. ఇదే ఇతివృత్తంతో నడిచే చిరునాటికను ఇప్పుడు విందాం. ఆదర్శం చిరునాటిక, సమర్పణ రంగారెడ్డి జిల్లా బాల వికాస్ బాలలు. సైలెన్స్. ఏమిటి గందరగోళం? ఎక్కడన్నా ఇది క్లాస్ రూమ్ లా అనిపిస్తుందా? క్లాస్ రూమ్ లా కాక ఎలా అనిపిస్తున్నది సార్? బెదవ తరివితేటర్కి ఏం లోటు లేదు. అధిక ప్రసంగాలు మాని ఆల్ ఆఫ్ యూ సిట్ డౌన్. ఇది మరీ అన్యాయం సార్. ఏమిట్రా అన్యాయం హనుమంతు? చక్కని అకేషన్ ని హాయిగా సెలబ్రేట్ చేసుకునే అవకాశం కూడా లేదా మాస్టారు? నేను హనుమంతుని అడుగుతుంటే నువ్వు మాట్లాడతావేరా మన్యం? అదే సుబ్రహ్మణ్యం. మా అందరి మాట ఒకటే అయినప్పుడు ఎవరు మాట్లాడితే ఏం మాస్టారు? ఇటువంటి విషయాలలో విపరీతమైన ఐకమత్యం. మీ తెలివితేటల్ని మంచి విషయాలకు ఉపయోగించండర్రా. ఒరే మన్యం, ఇందాకేదో చక్కని అకేషన్ని హాయిగా సెలబ్రేట్ చేసుకునే అవకాశం కూడా లేకుండా అన్నావు. ఏమిట్రా ఆ చక్కని అకేషన్? శాంతారాం మాస్టారు మొన్న జరిగిన ప్రీ ఫైనల్ ఎగ్జామ్ మార్క్స్ చెప్తానన్నారుగా. ఇటు సాయి ఆనంద్కే ఫస్ట్ మార్క్ వస్తుంది కదా అని ముందుగానే మా శక్తి కొలది బలలు చెరుస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నాం సార్. ఆహా, సాయి ఆనంద్కు వస్తుందని సెలబ్రేట్ చేసుకోవడమే కానీ నీకు ఫస్ట్ మార్క్ రావాలని ప్రయత్నించరు? ఇది ఎప్పుడు ఉండే గొడవే కానీ మాస్టరు, మీరు రాబోయే స్కూల్ డే సెలబ్రేషన్స్లో స్టాఫ్కి జరిగే పరుగు పందెంలో పాల్గొంటున్నారని విన్నాం, నిజమేనా మాస్టారు? నేనా? నేను పరుగు పందెంలో పాల్గొనటమా? ఎందుకు? బోర్లా బొక్కలా పడి కాల్లో చేయో విరగ్గొట్టుకోటానిక? చదువు విషయంలోనూ మా పరిస్థితి అదే సార్. ప్రతి టెస్టులోనూ అత్తసరు మార్కులకు కాస్త అటోయటోగా ఉండేవాళ్ళం. మమ్మల్ని క్లాస్ వస్తే ట్రై చేయమంటారేమిటి మాస్టారు మీరు? చూడు నాగేందర్, ఏవేవో మాటలు చెప్పి ప్రతిసారి టాపిక్ మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు. ఎవరితో ఎన్ని మాటలు మాట్లాడినా మీ అమ్మమ్మ తాతయ్యలను మాత్రం మోసం చెయ్యకు. పాపం తల్లిదండ్రులు లేని పిల్లవాడివని మీ అమ్మమ్మ తాతయ్య పల్లెటూరులో కష్టపడి పనిచేస్తూ నీకు అన్నీ సమకూరుస్తున్నారు. మళ్ళీ పాత పాట మొదలు పెట్టారా మాస్టారు? నేను పాత పాట పాడడమే గాని నువ్వు మారవు, నిన్ను ఆ దేవుడే రక్షించాలి. సరేలే, ఇప్పుడు మీ ప్రీ ఫైనల్ పేపర్స్ ఇస్తాను. సాయి ఆనంద్ 97%, క్లాస్ ఫస్ట్. నమస్కారం సార్. ఏంటి పాపారావు ఇలా వచ్చావు? మిమ్మల్ని హెడ్ మాస్టర్ గారు పిలుచుకురమ్మన్నారండి. క్లాస్ మధ్యలోనా? అర్జెంట్ పనుంది, వెంటనే ఎంట పెట్టుకురమ్మన్నారండి. సరేలే, ఇదిగో స్టూడెంట్స్,
హెడ్మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చి మిగిలిన వాళ్ళ పేపర్లు ఇస్తాను. నిశ్శబ్దంగా కూర్చోండి. నిశ్శబ్దంగా కూర్చోండి. ఎరా సాయానంద్, నా ఇమిటేషన్ ప్రతిభకు మెచ్చి అందరూ కొల్లున నవ్వుతుంటే నువ్వు మూతి ముట్టుకు కూర్చుంటావేమిటి? ఏమిటా పోజు? పోజేమిటి? నేనేం పోజ్ కొట్టడంలా. క్లాస్ ఫస్ట్ వచ్చాడుగా, ఆ మాత్రం పోజ్ ఉండద్దా? క్లాస్ ఫస్ట్ రావటం నాకిదేం కొత్త కాదు. చూసావా నాగేందర్ మనల్ని ఎలా దెప్పి పొడుస్తున్నాడో. దెప్పి పొడవటం ఏమిటి? దెప్పి పొడవడం అంటే ఏమిటో చెబుతాను. ముందుది చెప్పు. ఒక తలుపు వేసిందంటే ఏమిటర్థం? ఒక తలుపు వేసిందంటే ఒక తలుపు తీసిందని. మరి నేనెప్పుడూ క్లాస్ ఫస్టే అంటే ఏమిటర్థం? ఇందులో వేరే అర్థం ఏమిటుంది? ఫస్ట్ వచ్చానంటే ఫస్ట్ వచ్చాను అంతే. ఆహా, నోట్లో వేలు పెడితే కొరకలేనంత మాయకులం కాదు మేము. ఆ మాట వెనక నీ పొగరు, నీ ఎత్తిపడుపు కనిపిస్తున్నాయి. ఎంత ధైర్యం రా నీకు మమ్మల్ని అంత మాట అనటానికి. నాగేందర్, నేనేమనుకున్నాను? ఎందుకలా రెచ్చిపోతున్నావు? నేను రెచ్చిపోతున్నానా? అనదలుచుకునే తక్కునానేసి పైగా నేను రెచ్చిపోతున్నానంటావా? నువ్వే ఏవేవో ఊహించుకొని విపరీతార్థాలు తీసి అనవసరంగా ఘోరంతలు కొండంతలు చేయకు. నేనంత అనమాట ఏమన్నాను చెప్పు. స్ట్రైట్గా పాయింట్కి వస్తున్నాను. నేనెప్పుడూ క్లాస్ ఫస్టే అంటే క్లాస్లో మిగిలిన వాళ్ళంతా చవటలు, దద్దమ్మలు, చదువురాని మొద్దులు అనేగా నీ ఉద్దేశం? ఇట్ ఈస్ టూ మచ్ నాగేందర్. మాట్లాడకు. చాలా రోజుల నుంచి చూస్తున్నాను నిన్ను. మేమేదో చెడ్డవాళ్ళమైనట్లు, మా పొడగిట్టనట్లు. మేము ఒకవైపు నుంచి వస్తుంటే నువ్వు మరోవైపు నుంచి వెళ్ళిపోతూ ఉంటావు. నేను తలుచుకుంటే నిన్నేమైనా చేయగలను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు. మాట మీరావో పేలిపోతావు. నాగేందర్, అనవసరపు మాటలొద్దు. నేను అనవసరంగా ఎవరి జోలికి వెళ్ళను. అవసరం లేని మాటలు మాట్లాడను. మీరే ఏవేవో ఊహించుకొని లేనిపోని అపోహలు పెంచుకొని ఉత్త పుణ్యానికి నా మీద మాటలు మీరుతున్నావు. నీ పంతా నీది, నా పంతా నాది, గుర్తుంచుకో. అదిగో మళ్ళీ అక్కడితో ఆపు నాగేందర్. నన్నే ఎదురిస్తావా? నీ సంగతి తేలుస్తాను. నాగేందర్, మాస్టర్ వస్తున్నారు. సిట్ డౌన్, సిట్ డౌన్. హెడ్ మాస్టర్ గారు పిలిస్తే వెళ్ళాను కదా. కోవిడ్ చాలా వేగంగా విస్తరిస్తోందని కట్టుబాటు చేరియగా ప్రభుత్వం వారు స్కూల్స్కు 15 రోజులు సెలవు ప్రకటించారు. బుద్ధి లేదా మీకు? అలా బల్లలు చరుస్తున్నారు? ఇదేమన్నా సంతోషమైన విషయమా? ప్రపంచమంతా ఆ మహమ్మారి కోరల్లో చిక్కుకుని విలువిలలాడుతుంటేను? మీరు ఆ మహమ్మారి బారిన పడకుండుండాలని సెలవులు ప్రకటిస్తే బల్లలు చరుస్తారా? సరే సరే, వెంటనే స్కూల్ క్లోజ్ చేస్తున్నారు. మీరు అక్కడ ఇక్కడ తిరగకుండా బుద్ధిగా ఇంటికి వెళ్ళండి. ఈ 15 రోజుల కాలం వృధా చేయకుండా సిలబస్ కంప్లీట్ చేయండి. ఆన్లైన్ క్లాసుల ద్వారా సిలబస్ కంప్లీట్ చేయటానికి మేము ప్రయత్నిస్తాం. బీ కేర్ఫుల్ అండ్ బీ సేఫ్. సాయిరామ్. సాయి ఆనంద్ హియర్. ఆనంద్, నేను హనుమంతుని. హే హనుమంతు, బాగున్నావా? ఏమిటి విశేషాలు? అంటే నువ్వింకా న్యూస్ వినలేదా? లేదు, ఇప్పుడే ఆన్లైన్లో వేదం క్లాసులు అయినాయి. న్యూస్ అంటున్నావు, ఏమన్నా విశేషమా? విశేషమని మెల్లగా అడుగుతున్నావా? మనమందరం పాస్ అయినాం. పరీక్షలు లేకుండా అందరినీ పాస్ చేయడమేగా, అది రోజు పేపర్లో డిస్కస్ చేసిన విషయమే. మేము పాస్ అవటం అంత ఇష్టంగా లేదా నీకు? అంత నీరసంగా మాట్లాడుతున్నావు. ఇందులో నా ఇష్టాయిష్టాలతో పనేముంది? అది గవర్నమెంట్ నిర్ణయం. నాగేందర్ అంటూనే ఉన్నాడు ఆనంద్కి ఫోన్ చేయకండి, మనం పాస్ అయినామంటే వాడు ఏడుస్తాడని. మీరు పాస్ అయితే నేనెందుకు ఏరవటం? అందరూ పాస్ అవడం ఆనందమే కదా. నీకు నిజంగా ఆనందంగా ఉంటే ఈవినింగ్ నాగేందర్ రూమ్లో పార్టీ ఏర్పాటు చేశాం, నువ్వు తప్పకుండా రావాలి. కోవిడ్ టైంలో పార్టీలేమిటి? ఇష్టం వచ్చినట్లు తిరగకూడదు, కలవకూడదు.
పో ఆనంద్, ముక్కుకు సూటిగా పోయినవాడు గోడకి గుద్దుకుంటాడన్నట్లు నీది మరీ చాదస్తం. మేము రోజు కలుస్తూనే ఉన్నాం, మాకేమైంది? అది సరే, నాగేందర్ వాళ్ళ అమ్మమ్మ గారు ఊరు వెళ్ళేదా? ఆ పల్లెటూళ్ళలో మనవాడికి ఎంత వస్తుంది? ఈ జల్సాలు అక్కడెక్కడ ఉంటాయి. జల్సాలకి ఇదా సమయం? అసలు నాగేందర్ అంటాడు భయపడేవారి వెంటే పడుతుందట కోవిడ్. బాగా రీసెర్చ్ చేసి కనిపెట్టినట్లు భలేగా మాట్లాడుతున్నారే. అది కాదా ఆనంద్, నువ్వు కనుక ఈ పార్టీకి వస్తే పాత విషయాలన్నీ మర్చిపోదామని చెప్పమన్నాడు నాగేందర్. అంత మర్చిపోవలసినంత గొడవలేమున్నాయి మనకి? నేను రాను, నా ప్రిన్సిపల్ నాది. అయితే నాగేందర్ తో నీ వైరం కంటిన్యూ చేస్తావన్నమాట? నాకు ఎవరితోనూ వైరం లేదు. నాగేందర్ అలా అనుకుంటే నేనేం చేయలేను. ఒకవేళ నీ ఆలోచన మార్చుకుంటే ఫోన్ చేయి. అలా ఊగిసలాడే తత్వం కాదు నాది. బాయ్. సాయిరామ్, సాయి ఆనంద్ హియర్. నేను ఆనంద్ మన్యాన్ని. హనుమంత్ రాయబారం ఫెయిల్ అయిందని నిన్ను ఫోన్ చేయమన్నాడా నాగేందర్? నేను అందుకు ఫోన్ చేయలేదు, నా మాట పూర్తిగా విను. సరే చెప్పు. సత్యసాయి బాబా వారి కార్యకర్తలు కోవిడ్ పేషెంట్స్ కి భోజనాన్ని ఇంటికి తీసుకొచ్చిస్తారట కదా? అందులో చాలా మంది చాలా రకాల సేవలు చేస్తున్నారు. మా ఇంటి దగ్గర అటువంటి పేషెంట్స్ ఇద్దరికి మేము రోజు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇస్తున్నాం. నేను చెప్పబోయే పేషెంట్ కూడా మీ ఇంటికి దగ్గరే, పొట్టి శ్రీరాముల నగర్. పొట్టి శ్రీరాముల నగర్ అంటే నాగేందర్ ఉండే ఏరియాయిగా. వాడే పేషెంట్. ఏంటి, నాగేందర్కు కోవిడ్ అటాక్ అయిందా? మొన్న పార్టీ చేసుకుంటున్నామని చాలా హుషారుగా చెప్పాడు హనుమంతు. అవును, ఆ పార్టీ అయ్యేసరికి బాగా జ్వరం వచ్చింది. వాడికి తోడుగా నేను హనుమంతు పడుకున్నాం. తెల్లవార్లు హై ఫీవర్తో మూలుగుతూనే ఉన్నాడు. ఆ ఇంటి ఓనర్కి అనుమానం వచ్చి పొద్దున్నే టెస్ట్ చేయించాడు, పాజిటివ్ వచ్చింది. ఆ రూమ్లోనే పడుకున్నామంటున్నారు. నువ్వు హనుమంతు కూడా టెస్ట్ చేయించుకోవాల్సింది. మా పేరెంట్స్ చేయించారు, మాకు నెగటివ్ వచ్చింది. పోనీలే, మీరిద్దరూ లక్కీ. నాగేందర్ వాళ్ళ అమ్మమ్మగారు ఊరు వెళ్తానంటే మా నాన్నగారు అంబులెన్స్ ఏర్పాటు చేయగలరు. ఏమైనా సరే నేను మా అమ్మమ్మ గారి ఊరు వెళ్ళను. వాళ్ళు వార్త విని గుండె పగిలి చచ్చిపోతారు. పైగా ఆ ఊరి వాళ్ళు ఊళ్ళోకి రానిస్తారో రానియరో, అందుకని ఏమైనా కానీ ఇక్కడే ఉంటా అంటున్నాడు. అందుకని వాడికి నువ్వే ఫుడ్ అరేంజ్ చేస్తే. అదేం పెద్ద ప్రాబ్లం కాదు, మరి నాగేందర్కు తోడెవరుంటారు? అదే ఇప్పుడు పెద్ద ప్రాబ్లం అయింది. మా పేరెంట్స్, హనుమంతు పేరెంట్స్ సస్సేమిరా ఆ దరిదాపులకు వెళ్ళడానికి వీల్లేదంటున్నారు. వాడేమో మాటి మాటికి ఫోన్ చేసి రమ్మంటాడు. అయితే హాస్పిటల్లో చేర్చడం ఒకటే మార్గం. సరే, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలానంద్. మన్యం, నాకు కొంచెం టైం ఇయ్యి. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో ఆలోచిస్తాను. ఆ పైన అంతా స్వామి దయ. ఏమిటి సాయి, ఎవరితోనో ఫోన్లో చాలా అదుర్దాగా మాట్లాడుతున్నావు, అంతా స్వామి దయ అంటున్నావు? నా క్లాస్మేట్ నాగేందర్ అని. నాగేందర్ అంటే ఎప్పుడు నీ మీద కారాలు మిరియాలు నూరుతూ ఉంటాడంటావు. అతనే, కానీ అతనికి కోవిడ్ అటాక్ అయిందట. అతనికి కూడా ఫుడ్ ఇద్దామంటావా? ఫుడ్ ఎలాగూ ఇస్తామనుకో, హోమ్ ఐసోలేషన్లో ఉన్నాడు, తోడుండే వాళ్ళు ఎవరూ లేరు. అయ్యో పాపం. అవునమ్మా, చాలా బాధగా ఉంది. మనం ఏం చేయగలమా అని ఆలోచిస్తున్నాను. సాయి, నీ మనసులో ఏముందో చెప్పు. అదేనమ్మా, అతన్ని తీసుకొచ్చి మన ఇంట్లో హోమ్ ఐసోలేషన్లో పెడితే ఎలా ఉంటుంది అని. ఏమండోయ్, సాయి ఏదో అంటున్నాడు, ఓసారి ఇలా రండి. సాయి, ఏమిటది, అమ్మ ఏదో అంటోంది? నాన్నగారు, మా క్లాస్మేట్ నాగేందర్కి కోవిడ్ పాజిటివ్ వచ్చిందట, హోమ్ ఐసోలేషన్లో ఉంచమన్నారట. అతనికి ఇక్కడ ఎవరూ లేరు, వాళ్ళ ఊరు వెళ్ళటానికి వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందువల్ల మన ఇంటికి తీసుకొద్దామంటున్నాను. దీనినే కొరివితో తలగోక్కోటం అంటారు.
నాన్నగారు, అమ్మ, మీరేమనుకోనంటే ఒక మాట అడుగుతాను. మీరు సెంటిమెంటల్గా ఫీల్ అవ్వకూడదు. అడుగు చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు? ఒకవేళ కోవిడ్ నాకే వస్తే ఇలా ఆలోచించేవారా? హస్తార్పదంగా చూసుకునేవారు కాదా? దానికి దీనికి పోలికేమిటి? నాన్నగారు, మీరు అమ్మ బాలి వికాస్ గురువులు. నేను పుట్టి బుద్ధి జరిగినప్పటి నుంచి స్వామి బోధలతో ఆశయాలతో పెంచారు. ముఖ్యంగా ప్రవర్తన గురించి, సీ గుడ్, డూ గుడ్, బీ గుడ్ అని మనసుకు హత్తుకునేలా చెప్పారు. అది కాదు సాయి. నువ్వే చెప్పమ్మా. మంచిని చూడు, మంచిని చేయి, మంచిగా ఉండు అనేది ఇటువంటి సమయంలో మన చర్యలపైనే కదా ఆధారపడి ఉంటుంది. స్వామి చెప్పిన హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ కూడా ఈ విధమైన బోధేగా. సాయి, నువ్వు మాకు లేకలేక పుట్టిన ఏకైక కుమారుడివి. అది స్వామి ఆశీర్వాదం వల్ల. స్వామి వరప్రసాద్కి హాని జరగనిస్తారా స్వామి? మంచి పనికి స్వామివారి ఆశీర్వాదాలు పుష్కలంగా ఉంటాయని మీరు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. ఆ నమ్మకంతో సరేనండి. మీరిద్దరూ అలా మౌనంగా ఉన్నారంటే నాగేందర్న పట్ల ఎప్పుడూ దొలుసుగా ప్రవర్తిస్తూ ఉండేవాడనేగా. అతనికి ఇటువంటి సాయం చేయటం అని కదూ మీ అనుమానం? అవును, అతడిని ఏకంగా ఇంట్లో తెచ్చి పెట్టుకుందామంటున్నాం. ఒక చెంప మీద దెబ్బ కొడితే మరో చెంపను చూపే సంస్కృతమ్మ మనది. కాసేపు నాగేందర్ అనే విషయం పక్కన పెట్టండి. అతను ఓ భయంకరమైన వ్యాధి బారిన పడ్డాడు. ఆదుకునేవారు ఎవరూ లేరు. మనం సరైన సమయంలో స్పందించి ఆలనా పాలనా చూస్తే అతను కోలుకునే అవకాశాలు మెరుగుపడతాయి. మనం సాయం చేయగల స్థితిలో ఉండి కూడా చేయకపోవటం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకొని నిర్ణయించండి. మీ నిర్ణయం ఫైనల్. సాయి, ఎంత ఎదిగిపోయావు నాయనా. బాల వికాస్లో నేర్చుకున్నవి నిజ జీవితానికి అన్వయించుకోగలగటమే నిజమైన సాధన. నువ్వు చెప్పినట్లు నీ మీద మమకారంతో సక్రమంగా ఆలోచించలేకపోయాం. మా కళ్ళు తెరిపించావు. పిలువు నాయనా. స్వామి దయవల్ల నాగేందర్ ఆరోగ్యవంతుడు కావటం కన్నా మనం కోరుకోవలసింది ఏముంది? ఇది స్వామి ఆజ్ఞగా భావించి సేవ చేద్దాం. అవును నాయనా, పిలిపించు. ముందు నేను నాగేందర్తో ఫోన్లో మాట్లాడతాను. మీకు తెలిసిన అంబులెన్స్ అతన్ని పంపిస్తే అతను తీసుకొస్తాడు. మంచి ఆలోచన. ముందు నాగేందర్తో ఫోన్లో మాట్లాడు. జయ గురుదేవా, ప్రభు సాయి దేవా. నాన్నగారు, అమ్మా, నాగేందర్ రిపోర్ట్స్ ఆన్లైన్లో వచ్చాయి. రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూడు. ఇది బాగుంది, ఇది బాగుంది, అన్నీ బాగున్నాయి. ఇక్కడ డాక్టర్స్ నోట్ కూడా ఉంది, ఈజ్ ఫ్రీ ఫ్రమ్ కోవిడ్. పోనీలే, అంతా స్వామి దయ. అవును, ఈ శుభవార్త ముందు నాగేందర్కు చెప్పాలి. నాగేందర్, నాగేందర్, తలుపుతీ. కంగ్రాచులేషన్స్ మ్యాన్, నీ రిపోర్ట్స్ అన్నీ బాగున్నాయి. నువ్వు కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నావని డాక్టర్స్ డిక్లేర్ చేశారు. ముందుగా మీ ముగ్గురికి కృతజ్ఞతలు. ఒక్క కోవిడ్ నుంచే కాదు, చాలా అనర్థాల నుంచి బయటపడ్డాను. అదేమిటి పొంతన లేకుండా మాట్లాడుతున్నాడు? పొంతన లేకుండా మాట్లాడడం కాదండి, మనసులో మాట చెబుతున్నాను. గత 15 రోజుల నుంచి ఆ గదిలో ఐసోలేషన్లో ఉండి ఈ ఇంట్లో జరిగే భజనలను, భగవాన్ బాబా వారి గురించి చెప్పుకునే అద్భుత సంఘటనలు మాట్లాడితే, సాయిరాం నామస్మరణలు, ఒకరి పట్ల ఒకరు చూపే అనురాగ ఆప్యాయతలు నన్ను ముక్తుణ్ణి చేశాయి. అనుక్షణం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఈ పావన గృహంలో నడయాడుతున్న అనుభూతిని కలిగించాయి. ఈ గృహం
నిజంగా దేవాలయమే. కోవిడ్ వ్యాధిని డాక్టర్లు మందులిచ్చి నివారణ చేస్తే ఈ దేవాలయంలోని ప్రతి చర్య దివ్య ఔషధంగా పనిచేసి నాలోని ఎన్నో జాడ్యాల నుంచి విముక్తిని ప్రసాదించాయి. నేను ఇన్నాళ్ళు సాయానంద్ పట్ల ప్రవర్తించిన తీరుకు సిగ్గుపడుతున్నాను. నాగేందర్, ఆవేశపడుకునైనా, మీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఏం పర్వాలేదమ్మా, ఈ దేవాలయంలో ఎటువంటి భయాలకు తావులేదు. తల్లితండ్రి లేని పిల్లవాడికి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు మిమ్మల్నిద్దరినీ చూపారు. మిమ్మల్నిద్దరినీ అమ్మ నాన్నగారు అని పిలుచుకోవచ్చా? ఆహా, మీకు అభ్యంతరం లేకపోతేనే. బాబావారే మమ్మల్ని చూపారన్న భావంతో అడుగుతున్నావు, మాకు అభ్యంతరం ఏముంటుంది? అంతా స్వామిదయ బాబు. చాలమ్మా, నాకు ఆ అర్హత కలిగించారు. ఇకపై సాయి ఆనందే నాకు ఆదర్శం. వాడి అడుగుజాడల్లో ఆన్లైన్లో వేదం నేర్చుకుంటాను. బాల వికాస్ పాఠాలు, నీతి కథలు మొదలైనవన్నీ నేర్చుకుంటాను. చాలా సంతోషం నాగేందర్. ఇకపై మనం అపూర్వ సహోదరుల్లా మెలుగుదాం. అంతా స్వామిదయ. మరి అంతటి దయామయుడైన స్వామికి కృతజ్ఞతాపూర్వకంగా జేజేలు చెప్పుకునే అవకాశం నాకివ్వండి. సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి జై. ఆదర్శం చిరునాటిక విన్నారు. సమర్పణ రంగారెడ్డి జిల్లా బాల వికాస్ బాలలు. బాల్యంలో తను నిద్రిస్తున్న ఇంటికి నిప్పు పెట్టిన వారిని, అలాగే మారుదస్తులు లేని కాలంలో తనను ఆట పట్టించడానికి బట్టలు మురికి చేసిన వారిని ఉదారంగా క్షమించిన మన స్వామి క్షమకు ప్రతిరూపం. అట్టి భగవాన్ దివ్యోపన్యాసం విని క్షమ గురించి విపులంగా తెలుసుకుందాం. ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, embodiments of love, boys and girls, premaku pradhanam entundi chama. The main thing associated with love is forbearance. Chamanu prati vyakti kudanu sadhinchali. One has to accomplish this quality of forbearance. Chama anetundi kevalamu గ్రంథములతో చదివితే వచ్చేటువంటిది కాదు. దిస్ పేషెన్స్ క్షమ ఇస్ నాట్ ద వన్ దట్ యు అక్వైర్ బై రీడింగ్ ఎ బుక్. అధ్యాపకుడు బోధించేటువంటిది కాదు. ఇట్ ఇస్ నాట్ ద వన్ టాట్ బై ఎ టీచర్. లేక మరొకరితో గిఫ్ట్ గా మనం తీసుకునేటువంటిది కాదు. నార్ కెన్ ఇట్ బి రిసీవ్డ్ బై వే ఆఫ్ గిఫ్ట్ ఫ్రమ్ ఎనీవన్. ఈ క్షమ అనేటువంటిది సమస్యల లోపల, కష్టముల లోపల, దుఃఖముల లోపల, బాధల లోపల శ్రమించి కొన్ని రకమైనటువంటి ఒక సశక్తితో మనం సాధించవలసినటువంటిది ఈ క్షమ. ది స్పిరిట్ ఆఫ్ ఫర్బేరెన్స్ హస్ టు బి బోర్న్ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, డిఫికల్టీస్, సాడ్నెస్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ యాంగ్జైటీస్, అండ్ వన్ హస్ టు అచీవ్ ఇట్ బై సెల్ఫ్ ఎఫర్ట్. క్షమను మనము స్వతసిద్ధంగా సాధించవలసిందే కానీ ఇంకొక మార్గము లోపల సాధనతో సల్పుకునేటువంటిది కాదు. This patience can be achieved by one's own self, but not by any other way. Chamane manavuni endu lenappude aneka vidhamulaitmente durgunamulu indulo praveshistuntai. In the absence of patience, so many other vices step in into our lives. Chamanu kolipothima asuya deshamulu aarambhamavutayi manavuni endu. When one's patience is gone, there arises hatred and envy. Premato koodinatvanti chamane nijamainatvanti daivattamu. True divinity lies in this twins, the love and forbearance going together. Chama satyamu, forbearance is truth. Chama dharmamu, patience is righteousness. Chama vedamu, it is veda. Chama sarvam, it is everything in life. Chama tapassu, it is penance. Chama satyamu, it is truth. క్షమ వేదము,
It is where the holy text. Chama sarvasthambu sarvalokamulandu. For all worlds, it is everything, treasured. Ee chama aneetvantidi chaala goppanidi. This forbearance is noblest, highest. ఈ క్షమను కోల్పోయిన తర్వాత మానవుడు ఎన్ని అవస్థలకు గురి అవుతాడో అనేక రహస్యములైనటువంటి భారత భాగవతములందు మనకు కనిపిస్తూ వచ్చినాయి. When once this patience is lost, what kind of a plight that one would be subjected to and put to is very well reflected in our texts like Bharata and Bhagavata. క్షమను మనం కోల్పోయిన తర్వాత అసూయ మొదలు ప్రారంభమవుతుంది. It is the jealousy that starts when once this forbearance is gone. ఈ అసూయ వలన పండువంటి సంసారమును పండువంటి జీవితమును ఎంత పాడు చేసుకున్నారో భారతమునందు మీకు తెలుసును. You all know how a beautiful life, golden life, is totally ruined because of jealousy. స్వర్గమును మించినటువంటి యొక్క అలంకారంతో కూడినటువంటి యొక్క ఈ లంకను తన చేతులారా చమను కోల్పోవటం చేత భస్మం గావించుకున్నాడు రావణుడు. రావణ గాట్ హిస్ గోల్డెన్ లంక, విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ అండ్ అఫ్లూయన్స్, విచ్ ఇస్ బ్రాట్ డౌన్ అండ్ టోటలీ రూయిన్డ్ బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ క్షమ ఆర్ పేషెన్స్. అనేక కుటుంబములు ఈ క్షమ కోల్పోవటం చేత అనేక అవస్థలకు గురి అయిపోయి కుటుంబమే క్షీణించిపోయింది. మెనీ ఫ్యామిలీస్ ఆర్ లాస్ట్. They have been put to total ruin because of this absence of this great quality. Manavatvame mantagalchipoyindi. The human value is just set to blaze. Chamachetane sarvakalamu rakshimpabadindi. In fact, this forgiveness will protect all other tasks. Ye naadu manavudu chamanu kolpovuno, that day forgiveness is gone. Asuya deshamulu aarambhamavutunnayi. That day begin the envy and hatred. Manavatvamulo ఈ విధమైనటువంటి క్షమను మనం కోల్పోవటం చేతనే అన్ని దేశముల యందు అన్ని పార్టీల యందు అనేక రకములైనటువంటి కలహములు ప్రారంభమైపోయి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఎవరికి వారు క్షీణించిపోతూ వచ్చారు. బికాస్ ఆఫ్ అబ్సెన్స్ ఆఫ్ దిస్ పేషెన్స్ ఎవ్రీ కంట్రీ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ అండ్ ఇట్ దేర్ నంబర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఇన్ ఫైటింగ్ ఈచ్ వన్ బిహేవింగ్ యాస్ వన్ సోన్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ అబ్సెన్స్ ఆఫ్ దిస్. ఇన్ని అవస్థలకు గురి కావడానికి క్షమను కోల్పోవటమే మూల కారణం. ది కంట్రీ ఇస్ పాసింగ్ త్రూ ద ప్రెసెంట్ పొజిషన్ బికాస్ ఇట్ హాస్ లాస్ట్ పేషెన్స్. గొప్ప యోగులు కూడాను క్షమను కోల్పోవటం వల్లనే క్షీణించిపోయారు. ఈవెన్ స్పిరిచువల్ ఎస్పిరెంట్స్ ఆల్సో హ్యావ్ లాస్ట్ దేర్ గోల్ బికాస్ రాజాది రాజులు కూడాను క్షమను కోల్పోవటం వల్లనే వారు కేవలం బిచ్చగారి వారే తయారయ్యారు. Kings and kings of kings have brought down to the level of beggars because of the absence of patience. ee naati yogulu kudanu chamanu kolpovatam valane roguluga tayyarayyaru. Yogulu, the modern seekers, have become rogulu, the diseased, because of absence of this. Chamachetane lokam inta abhirudhiki undindi. Yoga, the spiritual practice, would progress with patience. Ee naati manavulu yendu ee chamanu cheenichipovatam chetane అన్ని విధములు కూడాను మానవులు వెనుకంజ వేస్తున్నారు. వి ఆర్ ఆన్ ది బ్యాక్వర్డ్ ట్రెండ్ రిట్రీట్ బికాజ్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ పేషెన్స్ టుడే. దీనికి అన్నిటికీ కూడాను క్షమ అనేటువంటిది ఒక ప్రాణం వంటిది. పేషెన్స్ ఇస్ ది వెరీ లైఫ్ ప్రిన్సిపల్. భగవంతుడు ప్రేమ స్వరూపుడు. సో గాడ్ ఇస్ ది వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్ లవ్. ఆ భగవంతుని యొక్క విశ్వాసాన్ని దృఢంగా నీవు అదే క్షమ. వి షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్, దట్ ఇస్ ఫర్బేరెన్స్. ఆ క్షమను నీవు సాధిస్తే ప్రేమ దాని వెంటనే జంటనే వస్తుంది. When once you have got this patience, the love will follow automatically. ఈ ప్రేమ క్షమ రెండు కూడా చేరిపోయిందంటే నీ జీవితం ధన్యమైపోతుంది. And the love and patience will help you to work for redemption in your life. కనుక నీ భగవంతుని ఆరాధనలందు భగవంతుని విశ్వాసమునందు దృఢమైనటువంటి నమ్మకం కలగాలి. In the worship of God, as you worship him, as we think of him, దేనిపైన కైన ప్రయోజనం ఏంటి? Otherwise, what will happen? ఈ లోకంలో ఉన్నటువంటి చింతలంతా కూడా వస్తుంటాయి పోతుంటాయి. Worldly thoughts, they come and pass off. ఏది చింత కాదు. What is that? It's not a worry. ఒక చింత.
Birth is a worry. భూమి నుండి ఉంటే చింత. లైఫ్ ఆన్ ఎర్త్ సంసారం ఒక చింత. ఫ్యామిలీ లైఫ్ చావు చింత. డెత్ బాల్యమంతయు చింత. చైల్డ్హుడ్ వార్ధక్యం ఒక చింత. ఓల్డ్ ఏజ్ జీవించుట ఒక చింత. లైఫ్ చిలుపు చింత. కర్మలన్నీ చింత. కష్టములు ఒక చింత. సంతోషం ఒక చింత. చింత చింత. 12 రకమైనటువంటి ఒక చింతలో ఉండేటువంటి చింత చెట్టు కింద కూర్చొని చింత లేకుండా ఉండాలంటే ఎట్ట అవుతుంది? We have all chintas or 12 forms of worries sitting under chinta chettu or a tamarind tree. కాబట్టి దీని అన్నిటిని మనం ఎదుర్కొంటూ పోవాలి. We have to face and proceed ahead. ఏ దానికి కూడా మనం చింతించనక్కర్లేదు. We should not be worried for anything. అన్నిటిని నవ్వుతూ మనం స్వీకరిస్తాం. We should accept smilingly. Come on my friend, come on, come on. నీవే నాకు సంతోషాన్ని ఇచ్చేది. And in fact we should welcome smilingly. ఎముగ మన ఫ్రెండ్స్ మనకు ఆనందాన్ని ఇవ్వరు. Friends will never give you happiness. ఎనిమీస్ మనకు ఆనందాన్ని ఇస్తారు. Enemies will make you happy. కారణం ఏంటి? Why? ఎనిమీస్ నీపైన ఎప్పుడు కూడా దుష్ట భావాలు కలిగి ఉంటారు. Enemies will always have wicked feeling మన వారిపైన నీవు సరైనటువంటి దృష్టి పెట్టుకుంటావు. Therefore you will be watchful all the time. కనుక దీన్ని వాచ్ చేస్తూ రావాలి. And you have to be watchful. అప్పుడే నీ యొక్క క్షమా శక్తి అభివృద్ధి అవుతుంది. And then patience will improve. క్షమను సాధించుకోండి. We should achieve this. క్షమను సాధించుకున్నటువంటి వ్యక్తులే జీవితాన్ని కూడా సాధించగలరు. The individuals who have acquired this patience will be successful in life. ప్రేమ స్వరూపులారా. Embodiments of love. ఈ ప్రేమతో పాటు క్షమను కూడా మీరు సాధించండి. Along with love, you also attain this. ఈ ప్రేమ ప్రేమ అది సత్యమైన ప్రేమ కాదు. Your love is in fact not true. ప్రేమ and it's so sankuchitamaina prema, it is so narrow, alpamaina prema, so low, solpamaina prema, it is little, atyanta alpamaina tundi, and it's very little and minute. Ee prema ni meer prema ga bhavinchukovaddandi. Don't consider as love. Idantha edo swalapekshana kosam paakapadutunnadu. And all this love little in you is selfish. Swapriyojanam kosam paatapadutunnadu. Out of self interest. Swarthamu swapriyojanamu tejinchu. Give up sacrifice selfishness self interest. Devamunu preminchu. And love. అదియే నా సర్వస్వం అని విశ్వసించు. కన్సిడర్ యువర్ లైఫ్. అప్పుడే నీలో ఒక విధమైన క్షమ అభివృద్ధి అవుతుంది. దెన్ పేషెన్స్ విల్ గ్రో ఇన్ యు. కనుక క్షమను మీరు పెంచుకోండి. సో డెవలప్ దిస్ పేషెన్స్. అష్ట పుష్పాలలో నాలుగవ పుష్పమైన క్షమపై నేడు సమర్పించిన ప్రత్యేక కార్యక్రమాలు క్షమపై భావగీతంతో ముగుస్తున్నాయి. ప్రభహిం భజేయు నది గంగోత్రి శిఖరమి క్షమా కరుణ గంగ ప్రభహిం భజేయు నది గంగోత్రి శిఖరమి క్షమా సహృదయానికి మణి కిరీటమై శోభిల్లున్నది క్షమా సహృదయానికి మణి కిరీటమై శోభిల్లున్నది క్షమా కరుణ గంగ ప్రవహిం భజేయు నది గంగోత్రి శిఖరమి క్షమా గంగోత్రి శిఖరమి క్షమా వైరుధ్యాదనురు
నది గంగోత్రి శిఖరమే క్షమా, గంగోత్రి శిఖరమే క్షమా, గంగోత్రి శిఖరమే క్షమా. పములు పోల్చివేయు శ్రీరామ బాణమే క్షమా, కోపతాపములు పోల్చివేయు శ్రీరామ బాణమే క్షమా, సహనము సమభావములను పెంచే మైత్రి బంధము క్షమా, సహనము సమభావములను గంగోత్రి శిఖరమే క్షమా, గంగోత్రి శిఖరమే క్షమా, గంగోత్రి శిఖరమే క్షమా. గంటల తెలుగు ప్రసారాల దశమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జూలై 25వ తేదీ నుండి జూలై 31వ తేదీ వరకు ఆధ్యాత్మిక వనిలో అష్టపుష్పాలు శీర్షికన ప్రసారమవుతున్న ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలలో భాగంగా రేపు ఉదయం 10 గంటలకు అష్టపుష్పాలలో 5వ పుష్పమైన శాంతి గురించి ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయని గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నది మీ అక్షయ. జై సాయిరాం.